सांस्कृतिक కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మండలంలోని 11 మంది కళాకారులకు మండల పరిషత్ కార్యాలయంలో నిత్యావసర సరుకులను ఎంపీపీ పర్లపల్లి గోపాల్ అందజేశారు. లాక్డౌన్ ప్రభావంతో నిరుపేద కళాకారులకు ఉపాధి లేని నేపథ్యంలో సాంస్కృతిక శాఖ సలహాదారుడు కేవి రమణాచారి కోరిక మేరకు రాజన్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లాలోని 113 మంది పేద కళాకారులకు తన సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా बुधवार राजन्न सिरिसिल्ल जिल्ला बोयनपल्ली मंडल केंद्रंलोनी मंडल परिषत् कार्यालयंलो 11 मंदी निरुपेद कलाकारुलकु स्थानिक एंपीपी पर्लपल्ली वेणुगोपाल नित्यावसर सरकुलनु पंपिणी चेशारु. ई कार्यक्रमंलो एंपीडीओ నలల్ రాజేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కత్రపాక కొండయ్య, తడగొండ సర్పంచ్ చిందం రమేష్, మాజీ సర్పంచ్ లక్ష్మీరాజం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంజీవ్, నాయకులు గుంటి శంకర్, నవీన్ యాదవ్ కుమార్, కళాకారులు కత్రపాక శ్రీనివాస్, బండి రవీందర్, వేణు హనుమండ్లు, కొమరయ్య, ద్వితీయ చంద్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారి సౌజన్యంతో మన మండలంలోని వివిధ రంగాలకు చెందిన కళాకారులు కరోనా బారి ఉన్నది కాబట్టి వారు వారి యొక్క కళలను ప్రదర్శించలేక వాళ్ళు ఏంది దాని కొరకు బాధపడుతున్నారు కాబట్టి వారికి ఏదో వారికి తోచిన కృతజ్ఞత భక్తి సాయంగా వాళ్ళని ఆదుకోవడానికి కొరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో చేయడం జరిగింది. అదే విధంగా మన బోయినపల్లి మండలంలో కూడా 11 మంది గుర్తింపు చేసి వారికి సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుర్ల చంద్రశేఖర్ రావు గారు మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన వలస కార్మికులు కానీ తర్వాత కార్మికులు కానీ తర్వాత వ్యవసాయ కూలీలు కానీ భవన కార్మిక కూలీలు కానీ ఈ కరోనా టైంలో వారు ఆకలికి అలమటించకుండా బాధపడకుండా ఉండాలనే సదుద్దేశంతో వారు కూడా మన ఒక మనిషికి 500 రూపాయలు 6 కిలోల బియ్యం గతంలో ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితోని మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కళాకారులను గుర్తించి ఎవరో గుర్తించినటువంటి విధంగా ఈ కళాకారులను గుర్తించి వారికి సహాయం అందించినందుకు మన బోయినపల్లి మండల ప్రజల పక్షాన మన గౌరవ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్ జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ కలెక్టర్ గారు కృష్ణ భాస్కర్ గారి సొంత డబ్బులతో వివిధ రంగంలో కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీపీ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు ఎంపీ సర్పంచులకు మరియు మా బోయినపల్లి మండల కళాకారులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ లాక్డౌన్ పీరియడ్లో దాదాపు చాలామందికి ఉపాధి లేక గ్రామాల్లో విలేజ్లో ఇంటి వద్ద స్వీయ నిర్బంధంలో ఉన్నారు కాబట్టి తను తన సొంత డబ్బులతో ఒక 11 మందికి బోయినపల్లికి పంపించినారు. అవి ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో పంపిణీ చేయడం జరిగింది.